నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. మనం జస్ట్ వాట్ ఈజ్ వాట్ అన్నది డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ లెసన్ గురించి నేర్చుకున్నాం కాబట్టి, లా ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్. సో ఈ లా ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పేశాను. సో బాయిల్స్ లా అన్నది కూడా చెప్పేశాను. సో మనకి ఈ ఫైవ్ లాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైవ్ లాస్ నుంచి ఏవైనా లాస్ అన్నవి షార్ట్ ఆన్సర్స్లో అడిగే అవకాశం ఉంది. ఓకేనా? సో దాని తర్వాత మనకి ఒకవేళ ఏ బిట్ కనుక బి బిట్ కనుక అడిగినట్టు అయితే, ఎందుకంటే మనకి త్రీ సెక్షన్స్ కాబట్టి మనకి ఈ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ అన్నది డెరివేషన్ కూడా ఏ బిట్లో కానీ బి బిట్లో కానీ అడిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇందులో ఏంటంటే, మనకి నేను ఆల్రెడీ అన్నీ కూడా చెప్పేశానండి మనకి. ఓకేనా? ఇక్కడ ఈ ఈక్వేషన్స్ అనేవి ఎలా వచ్చాయి, మనం ఎంతవరకు ఎలా చేయాలి అన్నది కూడా నేను చెప్పాను. మనకి ఇక్కడ మహా అయితే మనకి ఇంట్రడక్షన్ అంటే పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఏంటి అన్నది అడగొచ్చు. దాని తర్వాత బాయిస్లా తర్వాత చార్లెస్లా, తర్వాత క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్. సో దాని తర్వాత మనకి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అన్నది మనకు ఎలాగో అందులో వచ్చేస్తుంది కాబట్టి, దాని తర్వాత ప్రాబ్లమ్స్. సో నేను ఆల్రెడీ మనకి ఫైవ్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను. సో దాన్ని మించి మనకైతే ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాగా ఏమైతే అడగడు. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ వర్క్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అని టెక్స్ట్ బుక్లో ఇస్తారు కదా, సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనకి జౌల్స్లా. ఓకే, ఈ జౌల్స్లా తర్వాత రెనాల్డ్స్లా, అవగాడోస్లా అయితే మనకి సరిపోతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి రిలేషన్ బిట్వీన్ స్పెసిఫిక్ హీట్స్ అండ్ గ్యాస్ కాన్స్టెంట్ అండి. సో ఇందులో ఏంటంటే మీకు ఈ డెరివేషన్ అయితే అడిగే అవకాశం ఉంది. ఓకేనా? ఈ డెరివేషన్స్ మాత్రం ఫోర్ మార్క్స్కి అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు కంపల్సరిగా మీరు ప్రాక్టీస్ అవ్వండి. దీని తర్వాత దీనికి రీసెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్, ఓకే, మీ నేనైతే ఇవన్నీ కూడా నేను చెప్పేశాను. సో ఈ యూనిట్ నుంచి అయితే మనకి 14 మార్క్స్ పక్కాగా మన చేతిలో ఉన్నట్టే. ఓకే, ఈ నేను చెప్పినట్టు కనుక మీరు ఫాలో అయితే మీ చేతిలో లా ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ నుంచి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు రాసేటట్టే ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే మనం చదవాలి, అలాగే ఇదేంటంటే కొంచెం టెర్మినాలజీ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ప్రతిదీ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి కంపల్సరీగా. సో ఇక్కడ మనకి 2 రిలేషన్స్ ఉంటాయి, 5 లాస్ ఉంటాయి. నెక్స్ట్ వాటికి రిలేటెడ్ ఫార్ములాస్ అంటే ఇచ్చిన డేటా ప్రకారం, అంటే ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం మనం ఎలా తీసుకోవాలి ఫార్ములాస్ని అన్నది నేర్చుకుంటే ఈ యూనిట్ నుంచి 14 మార్క్స్ పక్కాగా వచ్చేస్తుంది. సో నేను ఇదంతా ఏంటంటే యూనిట్ అంతా చెప్పిన తర్వాత చెప్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అనమాట. సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.